హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్కి హయ్యెస్ట్ డిమాండ్ ఉంది 2024లో. ఎందుకు అంటే ఇప్పుడు రాబోయేవి అన్నీ కూడా ఫెస్టివల్ సీజన్స్ కాబట్టి ఈ ప్రోడక్ట్కి హయ్యెస్ట్ డిమాండ్ ఉంది. సో ఇది మీరు హోల్సేల్గా పర్చేస్ చేసుకొని బిజినెస్ చేస్తే మార్జిన్ తక్కువగా ఉంటుంది. అలా కాకుండా మీ ఓన్గా ఇంట్లో నుండే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే పర్ డే 4,000 రూపీస్ నుంచి 5,000 రూపీస్ వరకు మార్జిన్ ఉంటుంది. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, కావలసినటువంటి మిషనరీస్ ఏంటి, లైసెన్స్ ఏంటి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ముఖ్యంగా మీరు ఏ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అన్నా కానీ, అంటే మీరు ఫ్రాంచైజీ ఆపర్చునిటీ తీసుకోండి లేదా మీ ఓన్గా ప్రొడక్షన్ చేయండి, ఏదైనా కానీ మీరు మార్కెట్లో సేల్ చేయగలిగితేనే బిజినెస్ని స్టార్ట్ చేయండి. ఏదర్ వేరే వాళ్ళ దగ్గర పర్చేస్ చేసుకొని మీరు వచ్చి సేల్ చేయలేకపోయినా లాస్ అవుతారు, మీరు ప్రొడక్షన్ చేసినటువంటి మెటీరియల్ని మార్కెట్లో సేల్ చేయకపోయినా కానీ లాస్ అవుతారు. సో వీటిని రెండింటిని అధిగమించాలి అంటే మార్కెట్లో మీరు హుషారుగా సేల్ చేయాల్సి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే కర్పూరం మేకింగ్ బిజినెస్. సో కర్పూర్ అంటారు, క్యాంఫర్ అంటారు. సో ఏదేమైనా కానీ కర్పూరాన్ని మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ బిజినెస్ని స్టార్ట్ చేస్తే మంచి ఎర్నింగ్స్ పొందవచ్చు. ఈ కర్పూరాన్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అంటే ముఖ్యంగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా యూజ్ చేస్తారు, అలాగే టెంపుల్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారు. సో దీన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అంటే ముఖ్యంగా కర్పూర్ మేకింగ్ మిషన్ అనేది కావాల్సి వస్తుంది. సో రా మెటీరియల్ వచ్చేసి మీకు కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఈ కర్పూర్ మేకింగ్లో మనం వచ్చేసి ట్యాబ్లెట్స్ మోడల్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. ఇందులో 6 డైస్, 10 డైస్, 20 డైస్ అనేటివి ఉంటాయి. అంటే మనం మిషన్ని ఒకసారి రన్ చేస్తే ఒకసారి కింద ప్రెస్ అయినప్పుడు తయారైనటువంటి కర్పూరాన్ని బేస్ చేసుకొని మనకి మిషన్ యొక్క ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది వచ్చేసి ఒకసారి ప్రెస్ చేస్తే 10 టాబ్లెట్స్ రెడీ అవుతాయి. సో అలా 10 టాబ్లెట్స్ వచ్చేటటువంటి మిషన్ యొక్క కాస్ట్ మీకు 1,20,000 రూపీస్ ఉంటుంది. ఇందులో మీరు పర్ అవర్ 400 నుంచి 500 టాబ్లెట్స్ వరకు మ్యానుఫ్యాక్చరింగ్ చేయవచ్చు. సో మనకి రా మెటీరియల్ కాస్ట్ వచ్చేసి పర్ కేజీ 600 రూపీస్ వరకు ఉంటుంది. దీన్ని మీరు తయారు చేసిన తర్వాత మార్కెట్లో అట్రాక్షన్గా ఉన్నటువంటి కవర్స్లో లేదా చిన్న కాటన్ బాక్సెస్లో మనం ప్యాకింగ్ చేసి దాని మీద అట్రాక్షన్గా ఉన్నటువంటి మన లేబుల్ని వేసుకొని సేల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా తయారైనటువంటి వాటిని మనం ఎక్కడ సేల్ చేసుకోవాలి అంటే చిన్న చిన్న కిరాణా షాప్స్ కావచ్చు లేదా సూపర్ మార్కెట్స్ కావచ్చు, అలాగే టెంపుల్స్కి సైడ్లో ఉన్నటువంటి పూజా సామాగ్రి అమ్మేటటువంటి షాప్స్లో కావచ్చు. మనం రెగ్యులర్గా గనక సప్లై చేస్తే మంచి క్వాలిటీతో మంచి ప్రైస్తో. ఈ కర్పూరంలో కూడా చాలా మంది డూప్లికేట్ తయారు చేస్తారు. ఒరిజినల్ కర్పూరం సంబంధించినటువంటి రా మెటీరియల్ కాకుండా కాస్త అదర్ ఐటమ్స్ దీంట్లో మిక్స్ చేస్తే గనక ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతుంది కాబట్టి అలా కూడా చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీరు ప్యూర్గా ఉన్నటువంటిది తయారు చేసి మార్కెట్లో సప్లై చేస్తే గనక హయ్యెస్ట్ డిమాండ్ ఉంటుంది. క్వాలిటీ మెయింటైన్ చేయాలి, తక్కువ ప్రైస్లో కస్టమర్కి సేల్ అయ్యే విధంగా మీరు చూసుకోవాల్సి వస్తుంది. సో ఈ బిజినెస్ని స్టార్ట్ చేయాలి అంటే మిషనరీ ఇన్స్టాల్ చేసుకోవాలంటే కేవలం ఒక 10x10 రూమ్ ఉంటే సరిపోతుంది. ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఈ బిజినెస్కి లైసెన్స్ ఏమన్నా కావాలా అనేసి. సో ఇది ఇంటి దగ్గర స్టార్ట్ చేసేటటువంటి బిజినెస్ కాబట్టి, అలాగే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ కాబట్టి దీనికి ఎటువంటి లైసెన్సెస్ అవసరం లేదు. ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఈ బిజినెస్లో ప్రాఫిట్స్ ఎంత ఉంటాయి అనేది. సో పర్ అవర్ మీకు చెప్పాను కదా 6 నుంచి 7 కేజెస్ వరకు ప్రొడక్షన్ చేయవచ్చు అని. నేను ఎగ్జాక్ట్గా ఒక 5 కేజెస్ చెప్తున్నాను. అలాగా 8 అవర్ రన్ చేస్తే మనకి 8 x 40 అంటే 40 కేజెస్ వరకు ప్రొడక్షన్ జరుగుతుంది. ఈ 40 కేజెస్ తయారైనటువంటి మెటీరియల్ని మొత్తం గనక మనం మార్కెట్లో అమ్మగలిగితే సో పర్ కేజీ మీద మనకి 400 రూపీస్ నుంచి 500 మార్జిన్ ఉంటుంది. అంటే 40 కేజెస్కి ఎంత మార్జిన్ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. 40 x 500 అంటే సుమారుగా 20,000 రూపీస్ వరకు మనకు పర్ డే మార్జిన్ ఉంటుంది. కాకపోతే మీరు తయారైన మెటీరియల్ మొత్తం అదే రోజు అమ్మగలిగితే, అంటే మీరు మీ లోకల్లో ఉన్నటువంటి చిన్న చిన్న షాప్స్, కిరాణా షాప్స్, పూజా సామాగ్రి షాప్సే కాకుండా మీరు హోల్సేల్గా ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి ఒక్కొక్కరికి ఇవ్వడము, అలా చేయగలిగితే గనక మీరు తయారు చేసినటువంటి ప్రొడక్షన్ అయినటువంటి మెటీరియల్ మొత్తం కూడా ఈజీగా సేల్ అయిపోతుంది. పర్ డే మీరు 20,000 అంటే యావరేజ్గా ఒకవేళ ఒక్కరోజు ప్రొడక్షన్ చేసినా మరొక రోజు చేయకపోయినా 10,000 రూపీస్ లెక్కన మార్జిన్ తీసుకున్నా కానీ, లేదు
మంత్లీ మనం ఒక 15 డేసే వర్క్ చేసి 15 డేస్ మార్కెటింగ్ చేసుకోగలిగినా కానీ మీకు 15 రెండుల అంటే సుమారుగా 3 లక్షల రూపాయల వరకు ఆదాయం ఉంటుంది. అంటే 1 డే ప్రొడక్షన్, 1 డే మార్కెటింగ్. అలా కాకుండా కేవలం 10 డేస్ ప్రొడక్షన్ చేసి 20 డేస్ మార్కెటింగ్ చేసుకున్నా గానీ మీకు పర్ డే 20,000 అంటే ఒకసారి 10 డేస్ కి ఎంత అవుతుంది ఆలోచించండి. సో 10 డేస్ కి 2 లాక్స్ వరకు మార్జిన్ ఉంటుంది. ఇందులో రా మెటీరియల్ కాస్ట్ కావచ్చు. సో ఇందులోనే మీకు ఆల్ ఎక్స్పెన్సెస్ అన్ని కూడా పోయిన తర్వాత వచ్చినటువంటి మార్జిన్ 2 లాక్స్ రూపీస్ అనేది. అంటే నేను చెప్పాను కదా పర్ డే పర్ అవర్ కి మనకి 400 రూపీస్ నుంచి 500 మార్జిన్ ఉంటుంది. దీంట్లో ఎక్స్పెన్సెస్ అన్ని పోగా మనకి మార్జిన్ ఉంటుంది. సో మీరు ఎవరైనా కానీ కర్పూర్ మేకింగ్ బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అనుకుంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ మిషన్ ని పర్చేస్ చేసే ముందర డైరెక్ట్ గా కంపెనీని ఒకసారి విజిట్ చేసి మిషన్ ఎట్లా ఆపరేటింగ్ చేయాలి, రా మెటీరియల్ ని ఎలా ఇన్సర్ట్ చేస్తే మనకి ఎన్ని టాబ్లెట్స్ అవుతాయి, ఎంత మార్జిన్ ఉంటుంది, అన్ని పూర్తిగా అవగాహన వచ్చిన తర్వాతనే ఈ వ్యాపారాన్ని ప్రారంభించండి. అలాగే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయబోయే ముందర మీ లోకల్ మార్కెట్ లో కర్పూర్ ఏ ప్రైజ్ కి దొరుకుతోంది, అలాగే ఆల్రెడీ ఎంత ప్రైజ్ కి మార్కెట్ లో వేస్తూ ఉన్నారు, మనం ప్రొడక్షన్ చేస్తే ఎంతకి మనకి రెడీ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎంత, లేబర్ కాస్ట్ ఎంత, ఎలక్ట్రిసిటీ ఎంత, ఫైనల్ గా మనకి ఎంత మిగులుతుంది అనేది తెలుసుకున్న తర్వాత అంటే మీరు ఒక సర్వేని చేసిన తర్వాతనే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.